గుంటూరు పార్లమెంటు ప్రజలారా, మీ ఓటు పొందే అర్హత ఎవరికుందో గుర్తించండి. ఎవరి బలాలు ఎవరి బలహీనతలు ఏంటో తెలుసుకోండి. మీకు అండగా ఎవరుంటారో గమనించండి. ప్రజాగళాన్ని పార్లమెంట్లో ఎవరు వినిపిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరు విద్యావంతులు? కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైద్యునిగా అత్యున్నత స్థానం సాధించారు. ఈ రంగంలో అనేక మంది వైద్య విద్యార్థులకు మెటీరియల్ అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య డిగ్రీ బీకాం చదివారు. ఎవరి గుర్తింపు ఎంత? ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగు జాతి గర్వపడేలా అమెరికాలో తనకంటూ గుర్తింపు సంపాదించారు. వైద్య వ్యాపార రంగంలో తన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు కైవసం చేసుకున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మిర్చి అడ్డు శాసనసభ్యునిగా పదవులు అలంకరించినా ఎక్కడా గుర్తింపు రాలేదు. ఆయన పనితీరుపై విమర్శలే గాని ప్రశంసలన్నా ఆనవాళ్లు లేవు. ఎవరి విధేయత ఎంత? ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లోనే తెలుగుదేశం పార్టీ ద్వారా పోటీ చేసే అవకాశం వచ్చి వెనక్కి తగ్గినా ఆ తర్వాత అనేక పార్టీలు తనను పోటీ చేయించేందుకు ముందుకు వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా తాను నిలిచారు. కిలారి రోసయ్య మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండి అనంతరం ప్రజారాజ్యం పార్టీలోకి దూకారు. అక్కడ పరాజయం రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా నచ్చితే పార్టీలో ఉంటారు, లేదంటే పక్కకు వెళ్లిపోతారు. వ్యాపార రంగంలో ఎవరి ఖ్యాతి ఎంత? ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాపార రంగంలో అగ్రరాజ్యం అమెరికాలోనే సలాం కొట్టేలా విజయాలు అందుకున్నారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య కొన్నూరు నియోజకవర్గంలో గ్రానైట్ మాఫియాకు తెర తీశారు. అక్రమంగా మైనింగ్ చేసి కోట్ల నిధులు దోచుకున్నారు. ఎవరి నిజాయితీ ఎంత? ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తాను సంపాదించిన సొమ్ము పూర్తిగా వైట్ మనీ అని, అందుకే తన డబ్బుకు పవర్ ఎక్కువ అని చెప్పారు. 30 ఏళ్ల పాటు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయనని పవన్ కళ్యాణ్ పాల్గొన్న బహిరంగ సభలో స్పష్టం చేశారు. సొంత నిధులతో సేవ చేస్తానని మాటిచ్చారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య పొన్నూరు నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకుల నుండే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 5 ఏళ్ల కాలంలో పొన్నూరులో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని సాక్ష్యాలతో సహా ప్రజలు వెల్లడించారు. ప్రజా సమస్యలపై ఎవరి అవగాహన ఎంత? కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తొలి అడుగు అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రతి గడపను పలకరించారు. పేదోళ్ల జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. వారికి ఆర్థికాభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించారు. పల్లె నుండి పట్టణం వరకు ప్రతి సమస్య పైన చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతున్నారు. 5 ఏళ్లు కాదు 30 సంవత్సరాలు సేవ చేస్తాను అంటున్నారు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకువెళ్లగలము కానీ నీళ్లు తాగించగలమా అన్నట్టుంది వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య పరిస్థితి. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకే తనకు ఇష్టం లేదు బాబు అని మొత్తుకుంటున్నారు. అలాంటప్పుడు ఇక పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యల గురించి ఇక ఆయన ఎంతవరకు న్యాయము చేయగలుగుతారో ఆలోచిస్తారో ప్రజలే ఆలోచించారు. ప్రజలతో ఎవరు మమేకమవుతున్నారు? ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలలో అడుగు పెట్టినప్పటి నుండి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రతి గడపకు వెళుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లాయర్లు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, టీచర్లు, కార్మిక కర్షక సంఘాల నాయకులతో సమావేశమవుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాను అనే భరోసా ఇస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోసయ్య అసలు తనకు టికెట్ దక్కుతుందో లేదోననే సందేహంలో ఉన్నారు. ఈ సమయంలో పొన్నూరు నుంచి గుంటూరు ఎంపీగా వెళ్లమని చెప్పగానే కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకున్నారు. అమ్మో, పెమ్మసానిపై పోటీ చేయలేను అని చేతులెత్తేశారు. అందుకే ప్రజల్లోకి వెళ్లడం ఇష్టం లేక పై రోడ్ షోలతో మమా అనిపిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ ప్రాంతంలో జన్మించి ఇక్కడ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే సమయంలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య గుంటూరు ప్రాంతంలో జన్మించారు. తాను లోకల్ అని చెప్పుకుంటున్నా పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తూ లోకల్ అని చెప్పుకుంటున్నారు. మరి మిగిలిన నియోజకవర్గాలకు కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అదే సమయంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్ళింది లేదు. ప్రజలలో ఒక్కడిగా ఉంటేనే లోకల్, ప్రజలకు దూరంగా ఉంటే నాన్ లోకల్.
యువతకు ఎవరు ఆదర్శం? కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. కేవలం వైద్య వృత్తితో ఆగకుండా వ్యాపార రంగంలోనూ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఎందరో విద్యార్థులకు తన విజయాల ద్వారా ఆదర్శంగా నిలిచారు. జాబ్ క్రియేషన్. ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. యువత భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలో తన జీవితం ద్వారా తెలుసుకున్నారు. అందుకే గుంటూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తానని, దీనికి ప్రణాళికలు సిద్ధం చేశానని బహిరంగంగా చెబుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఇప్పటి వరకు విద్యాపరంగా చేసిన సేవలు లేవు. అదే సమయంలో తన వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించిన దాఖలాలు లేవు. 5 ఏళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు. అమరావతి. కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతిని అణువణువు అధ్యయనం చేశారు. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ మళ్లీ అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారు. ప్రపంచ పటంలో రాజధాని అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తానని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. 5 ఏళ్లలో అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేదు. 3 రాజధానులతో 3 ముక్కలాట ఆడుతున్న జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎవరి అవగాహన ఎంత? కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తొలి అడుగు అంటూ రాజకీయాలలో అడుగు పెట్టి ప్రతి గడపను పలకరించారు. పేదోళ్ల జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. వారికి ఆర్థికాభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించారు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి సమస్య పైన చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్యకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎన్ని గడపలున్నాయో కూడా తెలియదు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎక్కడా పర్యటించలేదు. కనీసం ప్రజలకు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరో కూడా సరిగ్గా తెలియదు. ఇక ప్రజా సమస్యల గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య రాజకీయ నేపథ్య కుటుంబంలో జన్మించిన యువతను ప్రభావితం చేసే ఎలాంటి విజయాలు సాధించలేదు. తన రాజకీయ జీవితంలోనూ సొంత నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. తన సామర్థ్యంతో రాజకీయంగా ఎదగలేదు. ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాపార పరంగా ప్రపంచమే తన వైపు తిరిగి చూసేలా విజయాలు అందుకున్నారు. ఒక తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి అనేక విజయాలు సాధించిన తెలుగు వాళ్లలో ప్రథమ స్థానంలో నిలిచారు. నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య తన వ్యాపారాలలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే అపవాదు మూటగట్టుకున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని ప్రజా సంపదను దోచుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యలపై ఎవరి అవగాహన ఎంత? కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తొలి అడుగు అంటూ రాజకీయాలలోకి అడుగుపెట్టి ప్రతి గడపను పలకరించారు. పేదోళ్ల జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. వారికి ఆర్థికాభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించారు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి సమస్య పైన చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్యకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎన్ని గడపలున్నాయో కూడా తెలియదు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎక్కడా పర్యటించలేదు. కనీసం ప్రజలకు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరో కూడా సరిగ్గా తెలియదు. ఇక ప్రజా సమస్యల గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు.